वेलकम स्टूडेंट्स लास्ट वीडियो एक्सरसाइज 1.1 लो फर्स्ट नुंचि फोर्थ सम्स चूसाम ई रोज लास्ट सम फिफ्थ सम चदुवुतुन्नानु चूडंडि सो दट वन अंड ओनली वन अवट आफ एन कमा एन प्लस टू आर एन प्लस फोर ईज डिविजिबल बै थ्री कमा वेर एन ईज एनी పాజిటివ్ ఇంటీజర్ ఓకేనా అన్న ఇక్కడ బోర్డు మీద రాస్తాను చూడండి షో దట్ ఏం షో చేయమంటున్నాడంటే క్వశ్చన్ 2-3 times చదవండి ఈజీగా అర్థమవుతుంది ఓకేనా షో దట్ ఏం షో చేయమంటున్నాడంటే ఎన్ కానీ ఎన్ ప్లస్ వన్ కానీ ఎన్ ప్లస్ ఫోర్ కానీ ఓకేనా ఈ ఫామ్లో ఉన్న నెంబర్స్ డివిజిబుల్ బై త్రీ అంటే త్రీతో డివిజిబుల్ అవుతున్నాయని చూపించమంటున్నాడు ఇంకో హింట్ ఇచ్చాడు ఏం ఇచ్చాడంటాడు వేర్ ఎన్ ఈజ్ ఎని పాజిటివ్ ఇంటీజర్ ఎన్ అనేది ఏంటంట పాజిటివ్ ఇంటీజర్ నేనేం చేస్తున్నానంటే లాస్ట్ ఫోర్ సమ్స్ కూడా ఈక్వల్ డివిజన్ యూజ్ చేశాం కాబట్టి ఇది కూడా ఈక్వల్ డివిజన్ యూజ్ చేస్తాను చూడండి సొల్యూషన్ యు నో దట్ వి నో దట్ ఏం తెలుసునానా బై యూజింగ్ ఈక్వల్ డివిజన్ లేమా బై యూజింగ్ ఈక్లూడ్స్ డివిజన్ లేమా ఓకేనా ఈక్వల్ డివిజన్ ఏంటి ఏ ఇస్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ కండిషన్ ఏంటి జీరో లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ బి ఓకేనా నెక్స్ట్ దీన్ని ఏమనుకుంటారంటే ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి ఓకేనా ఇప్పుడు ఏమనుకుంటారంటే లెట్ ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ వాడిచ్చిన రాసిన ఎన్ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ ఓకేనా నెక్స్ట్ నేను బి ఏమనుకుంటున్నానంటే త్రీ ఓకేనా టేక్ బీజ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఓకేనా చూడండి ఒకసారి బీజ్ ఈక్వల్ టు త్రీ ఎందుకు తీసుకున్నాను వీడు ఏమన్నాడు డివిజిబుల్ బై త్రీ ఓకేనా ఎన్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ లేకపోతే ఎన్ ప్లస్ వన్ అనేది డివిజిబుల్ బై త్రీ ఎన్ ప్లస్ ఫోర్ అనేది డివిజిబుల్ బై త్రీ అన్నాడు చూడండి బై యూజింగ్ ఈక్వల్ డివిజన్ లేమా ఇక్కడ ఈ ప్లేస్ లో ఏముంటది బి ఉంటది అవునా కదా చూడండి నేను సమ్ చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోని ఇదేనే కదా బి కదా సో త్రీ అనేది నేను బి అని తీసుకుంటున్నాను ఓకేనా దెన్ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ తీసుకుంటే బై యూజింగ్ ఫ్రమ్ వన్ నుంచి ఆర్ ఏమవుతుంది జీరో కామా వన్ కామా టూ కానా అవుతుంది ఓకేనా త్రీ అవుతుంది ఎందుకంటే త్రీ కన్నా తక్కువ అన్నాడు సో ఇక్కడ సిన్స్ ఫ్రమ్ వన్ అని రాయండి ఓకేనా నౌ ఎన్ కెన్ బి రైట్ ఎన్ ఏ విధంగా రాయొచ్చు అంటే ఆల్రెడీ మనం ఎన్ అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాం కదా ఏ ఈజ్ ఆల్సో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ సో ఏ ప్లేస్ లో ఎన్ రాసుకుంటున్నాను సో అందుకని ఎన్ కెన్ బి రైట్ అని రాస్తున్నాను అప్పుడు ఏ ప్లేస్ లో ఎన్ పెడితే ఏమవుతుందంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి బి ప్లేస్ లో ఎంత అనుకున్నాను త్రీ సో త్రీ క్యూ ఓకేనా ప్లస్ జీరో ఓకేనా నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ క్యూ ప్లస్ వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ క్యూ ప్లస్ టూ ఓకేనా చూడండి ఒకవేళ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0-1-2 పెడితే ఎన్ ఈ విధంగా రాయొచ్చు అని అంటున్నాడు ఓకేనా నాన్న ఇక్కడ త్రీ కేసెస్ వచ్చినాయి కేస్ వన్ ఏమవుతుంది కేస్ వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3Q కేస్ టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ వన్ కేస్ త్రీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ 2 ఓకేనా ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రమ్ స్టేట్మెంట్ నుంచి నేను ఎన్ ప్లేస్ లో 3Q పెడతాను నెక్స్ట్ కేస్ 2 లో ఎన్ ప్లేస్ లో 3Q ప్లస్ 1 పెడతాను కేస్ 3 లో ఎన్ ప్లేస్ లో 3Q ప్లస్ 2 పెడతాను ఓకేనా ఇది ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ కేస్ 1 తీసుకుంటున్నాను ఓకేనా చూడండి ఎన్ ప్లేస్ లోని 3Q పెడతాను ఫ్రమ్ స్టేట్మెంట్ ఎన్ కామా ఎన్ ప్లస్ 2 కామా ఎన్ ప్లస్ 4 ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్ ప్లేస్ లోని 3Q పెడతాను చూడండి ఏమొస్తుందంటే అప్పుడు 3Q, 3Q+2, 3Q+4 ఓకేనా అసలు స్టేట్మెంట్ ఏంటంటే n, n+2, n+4 అనేది ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే డివిజిబుల్ బై 3 అవుతుందని చూపించమంటున్నాడు అది ఇక్కడ అవుతుంది చూడండి 3 ఇంటూ క్యూ అంటే ఏంటి 3తో డివిజిబుల్ అవుతున్నట్టు అవునా కదా సో ఈ రెండు డివిజిబుల్ అవ్వు కాస్త చెక్ చేసుకొని చూడండి అన్న సో కెన్ యు కెన్ రైట్ క్లియర్లీ
ఎనీ వన్ ఆఫ్ ద ఇంటీజర్ n కామా n ప్లస్ వన్ టూ కామా n ప్లస్ ఫోర్ డివిజిబుల్ బై త్రీ. ఓకేనా నాన్న? చూడండి ఈ త్రీ ఎయిట్లోని త్రీ క్యూ అనేది కంపల్సరీ త్రీతో డివిజిబుల్ అవుతుంది, ఈ టూ అవ్వడం లేదు. ఓకేనా? నెక్స్ట్ కేస్ టూలోకి వెళ్దాం. చూడండి చూడండి కేస్ టూ. కేస్ టూ ఓకేనా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు కేస్ టూ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ క్యూ ప్లస్ వన్ అవునా కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్ ప్లేస్ లోని త్రీ క్యూ ప్లస్ వన్ పెడతాను. ఓకేనా? చూడండి ఎన్ ప్లేస్ లో త్రీ క్యూ ప్లస్ వన్ పెడుతున్నాను. త్రీ క్యూ ప్లస్ వన్ కామా చూడండి త్రీ క్యూ ప్లస్ వన్ బ్రాకెట్ ప్లస్ టూ. ఓకేనా? ఎన్ ప్లేస్ లో త్రీ క్యూ ప్లస్ వన్ పెట్టాను అనమాట. ఓకేనా? కామా త్రీ క్యూ ప్లస్ వన్ ఇంటూ ప్లస్ ఫోర్. ఓకేనా నాన్న? నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? త్రీ క్యూ ప్లస్ వన్ కామా త్రీ క్యూ ప్లస్ వన్ ప్లస్ టూ త్రీ, త్రీ క్యూ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్. ఓకేనా? నేను ఇక్కడ త్రీ క్యూ ఉంది, ఇక్కడ త్రీ ఉంది. సో ఈ రెండింటిలోంచి త్రీ కామన్ తీస్తున్నాను. త్రీ క్యూ ప్లస్ వన్ కామా త్రీ క్యూ ప్లస్ వన్. ఓకేనా? త్రీ క్యూ ప్లస్ ఫైవ్. చూడండి క్యూ ప్లస్ వన్ ని త్రీ మల్టిప్లికేషన్ చేస్తుంది, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై త్రీ. ఓకేనా? సో దేర్ ఫోర్ క్లియర్లీ ఎనీ వన్ ఆఫ్ ఆఫ్ ది అంతేగా ది ఇంటీజర్ ఎన్ కామా ఎన్ ప్లస్ టూ కామా ఎన్ ప్లస్ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ. ఓకేనా? నెక్స్ట్ కేస్ త్రీ. కేస్ త్రీ చూడండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి కేస్ త్రీకి? త్రీ క్యూ ప్లస్ టూ. చూడండి ఎన్ ప్లేస్ లో త్రీ క్యూ ప్లస్ టూ పెడుతున్నాను. చూడండి త్రీ క్యూ ప్లస్ టూ కామా త్రీ క్యూ ప్లస్ టూ ఆఫ్ ప్లస్ టూ కామా త్రీ క్యూ ప్లస్ టూ ఆఫ్ ప్లస్ ఫోర్. ఓకేనా? నెక్స్ట్ త్రీ క్యూ ప్లస్ టూ, త్రీ క్యూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్, త్రీ క్యూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్. ఓకేనా? త్రీ క్యూ ప్లస్ టూ, త్రీ క్యూ ప్లస్ ఫోర్, ఈ రెండింటిలోంచి త్రీ కామన్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? త్రీ ఇంటూ క్యూ ప్లస్ టూ. ఓకేనా? త్రీ ఇంటూ క్యూ ప్లస్ టూ ఈజ్ డివిజిబుల్ బై త్రీ. సో క్లియర్లీ ఎనీ వన్ ఆఫ్ ఇంటీజర్ ఎన్ కామా ఎన్ ప్లస్ వన్ కామా ఎన్ ఎన్ ప్లస్ టూ కామా ఎన్ ప్లస్ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ. ఓకేనా నాన్న? చూడండి కేస్ వన్ లోని త్రీ క్యూ అంటే ఎన్ తో డివిజిబుల్ అవుతుంది, కేస్ టూ అమ్మో ఎన్ ప్లస్ త్రీ ఇంటూ ఐ మీన్ ఎన్ ప్లస్ టూ డివిజిబుల్ అవుతుంది, కేస్ త్రీ లో అమ్మో ఎన్ ప్లస్ ఫోర్ ఈజ్ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? దేర్ ఫోర్ దేర్ ఫోర్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఎన్ కామా ఎన్ ప్లస్ టూ ఆర్ ఎన్ ప్లస్ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ. ఓకేనా నాన్న? ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, చాలా జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకేనా నాన్న? కేస్ వన్, కేస్ టూ, కేస్ త్రీ సింపుల్గా నోట్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ డౌట్ ఉంటే ఫస్ట్ నుంచి చూడండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.